అంగన్వాడీలు ఇప్పటికే యాప్ల భారంతో మరియు రికార్డులు రాయడం వంటి పనులతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నారని, ఇదిలా ఉండగా అంగన్వాడీలో బిఎల్ఓ నిధులను హాజరు కావాల్సిందని, రెవెన్యూ అధికారులు ఒత్తిడి చేయడం పట్ల ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లేశ్వరి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు అంగన్వాడీలను బిఎల్ఓ డ్యూటీలు వద్దు అంటూ స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కలిసి సమస్యను వివరించారు. బిఎల్ఓ డ్యూటీలు చేయలేము అంటూ మాచవరం మండలం పిన్నెలి గ్రామానికి చెందిన అంగన్వాడీలు జేసీను కలిసి వారి సమస్యలను వివరించారు. అనంతరం మల్లేశ్వరి మాట్లాడుతూ గతంలో అంగన్వాడీలు బిఎల్ఓ డ్యూటీలు చేశారని, పనిచేసే క్రమంలో రాజకీయ వేధింపులు ముఠా తగాదాలతో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా అనేక సందర్భాలలో రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో బిఎల్ఓ విధులు ఎత్తువేయడం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఈరోజు అంగన్వాడీలకి సంబంధించి బిఎల్ఓ డ్యూటీలు మళ్ళీ వేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఈ బిఎల్ఓ డ్యూటీలు అంగన్వాడీ వర్కర్స్ అందరూ చాలామంది చేశారు. చేసి చాలా ఇబ్బందులను కూడా గ్రామాల్లో ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉంది. రాజకీయ పరంగా ఒక రకంగా ఆ గ్రూప్లో వాళ్ళవి ఉన్నాయని, ఈ గ్రూప్లో వాళ్ళవి తీసేస్తారని ఇట్లాంటి సమస్యలు బాగా వచ్చినాయి. దీంతో అంగన్వాడీ వర్కర్స్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సందర్భాల్లోనూ బిఎల్ఓ డ్యూటీలను ఎత్తివేయాలని చెప్పి గట్టిగా మాటలు అన్ని చోట్ల డిమాండ్ పెట్టి దాన్ని వ్యతిరేకించి తీసేయించుకున్నాం. కానీ ఈరోజు మళ్ళీ ప్రభుత్వం అక్కడ సచివాలయం స్టాఫ్ లేరని చెప్పి అట్లా అక్కడక్కడ మళ్ళీ బిఎల్ఓ డ్యూటీలు వేస్తూ ఉన్నారు. ఈరోజు చూస్తూ ఉంటే మాచవరం మండలంలో పిన్నెల్లి గ్రామంలో అంగన్వాడీ వర్కర్స్కి ఈరోజు బిఎల్ఓ డ్యూటీలు వేశారని చెప్పి వాళ్ళ ఆందోళనతో ఈరోజు కలెక్టర్ గారిని కలవటానికి వచ్చాము. కలెక్టర్ గారు లేరు, జాయింట్ కలెక్టర్ గారిని కలిశాము. ఆయన కూడా ఏం చెప్తున్నారంటే అక్కడ సచివాలయంలో స్టాఫ్ లేరు అని చెప్తున్నారు. సచివాలయాలు పెట్టకముందు స్టాఫ్ లేనప్పుడు అంగన్వాడీ వర్కర్స్గా చేశారు, కానీ ఈరోజు స్టాఫ్ వచ్చారు, ఇంకా ఎవరినన్నా చూసుకోమనండి అంతే తప్పనిచ్చి. అంగన్వాడీ వర్కర్స్ ఈరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు స్కూళ్ళల్లో ఉండాల్సి వస్తుంది. అట్లాగే అనేక రకాల యాప్లు వచ్చినాయి, పని వాళ్ళకే తీరిక లేనటువంటి పరిస్థితిలో ఉంది. ఫోన్లు పనిచేయక ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అంగన్వాడీలు మళ్ళీ పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది. వీటన్నిటికీ తోడు ఈ రాజకీయ ఇంకా గ్రూపులు ఇప్పుడు ఇంకా పెరిగినాయి కాబట్టి రాజకీయ సమస్యలు ఇంకా ఎక్కువ వస్తాయని చెప్పి, అట్లాగే అంగన్వాడీ వర్కర్స్ అందరూ కూడా 20 సంవత్సరాల క్రితం జాయిన్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. ఈరోజు దాదాపు 40 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చినటువంటి వాళ్ళు ఎవరు కూడా ఆ వర్క్ ఈ వర్క్ ఇన్ని వర్కులు చేసేటువంటి పరిస్థితుల్లో అయితే అంగన్వాడీలు లేరు. అందుకని చెప్పి ఏది ఏమైనా అంగన్వాడీలు ఉద్యోగాలైనా మానుకుంటాం, కానీ మేము ఈ వర్క్ మాత్రం చెయ్యలేము అని చెప్పి ఈరోజు కలెక్టర్ గారి దగ్గరకు వచ్చారు. అట్లాగే రేపు గ్రీవెన్స్ కూడా మేము రావటం అనేది జరుగుతుంది. ఈ విషయాలన్నిటి మీద ప్రభుత్వం ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి అంగన్వాడీ వర్కర్స్కి బిఎల్ఓ డ్యూటీలను ఎత్తివేయాలని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లేశ్వరి పల్నాడు.